हाय स्टूडेंट्स, नेनु मी रविकांत। ई वीडियोलो तेलंगाणालोनी इंटर सेकंडरी विद्यार्थुलकी गद्य भागंलो उन्नटुवंटि भ्रातृवात्सल्यम अने पाठ्यभागानिकि संबंधिंचिन सारांशान्नि मीकु विवरिस्तानु। अयिते ई भ्रातृवात्सल्यम अंटे अर्थं एमिटि मुंदु अदि तेलियालि मनकि। भ्रात अंटे सोदरुडु, वात्सल्यम अंटे प्रेम, सोदरुडि प्रेम। इक ई पाठ्यभागान्नि एवरु रचिंचारु, ఇందులో సారాంశం ఏమిటి అనేటువంటి విషయానికి వెళ్ళబోయే ముందు ఓ స్మాల్ రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూసేవారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేకాకుండా మీ మిత్రులకు షేర్ చేయండి. భ్రాతృవాత్సల్యం అనేటువంటి పాఠ్యభాగం బాణుడి చేత రచింపబడినటువంటి హర్షచరితం అనే గ్రంథం నుంచి స్వీకరింపబడినది. పూర్వము స్థాన్వి ప్రాంతాన్ని ప్రభాకరవర్ధనుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతని యొక్క భార్య యశోమతి. వీరికి రాజవర్ధనుడు, హర్షవర్ధనుడు అనే పేర్లు కలిగినటువంటి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అంతేకాకుండా రాజశ్రీ అనే పేరు కలిగినటువంటి ఒక కుమార్తె కూడా ఉన్నది. ఈ రాజశ్రీని మౌకర వంశీయుడు అయినటువంటి అవంతివర్మ కుమారుడు గ్రహవర్మకు ఇచ్చి వివాహం జరిపిస్తారు. అయితే ఆ గ్రహవర్మను మాలవరాజు అనేటువంటి రాజు బంధించి అతన్ని చంపేసి అతని యొక్క భార్య అయినటువంటి ఈ రాజశ్రీని కారాగారంలో బంధిస్తాడు. తర్వాత ఈ విషయం తెలిసినటువంటి రాజవర్ధనుడు తన సైన్యంతో మాలవరాజును ఓడించడానికి బయలుదేరతాడు. అయితే అప్పటికే ఈ రాజశ్రీ అనేటువంటి ఆమె కారాగారం నుంచి తను రహస్యమైనటువంటి పేరుతో, అంటే మరొక పేరుతో, ఆ కారాగారం నుంచి తప్పించుకుంటుందండి. సరే, ఆ రాజవర్ధను యొక్క ప్రదేశం, అంటే యుద్ధానికి వెళ్ళినటువంటి రాజవర్ధను రహస్య సమాచారాలన్నీ తెలుసుకున్నటువంటి ఈ హర్షవర్ధనుని యొక్క మంత్రి, ఆయన పేరు బండి అండి. ఈ బండి అనేటువంటి మంత్రి హర్షవర్ధను వద్దకు వచ్చి, అయా ఇది జరిగిన విషయము, ఆ రాజవర్ధనుడేమో యుద్ధానికి వెళ్ళి ఉన్నాడు, అతని యొక్క బట్టులేమో అదిగో మీ చెల్లెడైనటువంటి రాజశ్రీ మాతను వెతకడం కోసం అడవి మొత్తం గాలిస్తున్నారు, కానీ ఎవరూ తిరిగి రాలేదు అని చెప్పి చెప్తాడు. అయితే ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి అని చెప్పి ఆలోచించుకుంటూ నా సోదరి కోసం ప్రయత్నాన్ని కొనసాగించాలి. అంటే అర్థమైంది, తన సోదరిని దక్కించుకోవడం కోసం ఆమె అడవుల్లోకి వెళ్ళిందన్నారు కదా, సో ఎక్కడ ఉందని పట్టుకోవాలి. కాబట్టి రక్షక భటులకు ఎందుకు చెప్పేది, నేనే స్వయంగా వెళ్ళి వెతికితే ఇంకా శ్రద్ధగా సాధ్యమైన త్వరగా పట్టుకుంటాను అనేటువంటిది అతని యొక్క నమ్మకం. కాబట్టి దానికోసం ఏం చేస్తాయంటే తనే స్వయంగా అడవికి బయలుదేరి ఆ అడవి మొత్తం కూడా గాలిస్తూ ఉంటాడు. అయితే ఒకసారి ఆ ఆటవిక ప్రాంతానికి సామంతరాజు యొక్క కుమారుడు వచ్చి, అయా మహారాజా, మీకు ఈ అడవి ప్రదేశం అంతా సరిగ్గా తెలియదు, కాబట్టి ఇదిగో ఇతను బోయవాణి యొక్క బోయ రాజు యొక్క కుమారుడు, ఇతను ఈ ప్రదేశం అంతా బాగా తెలిసినటువంటి వాడు. అయితే ఆ బోయరాజు ఎవరు అంటే భూకంపుడు, ఆ భూకంపుని యొక్క కుమారుడే ఈ నిర్గాతుడు, ఇతనికి ప్రదేశం అంతా కూడా చాలా బాగా తెలుసు, కాబట్టి నీ సోదరిని నీవు వెతుక్కోవడంలో ఇతను బాగా సహాయపడతాడు అనేది నా అభిప్రాయము అని చెప్పి చెప్తాడు. సరే, వెంటనే ఆ మాట చెప్పగానే ఆ నిర్గాతుడిని ఈ రాజు అడుగుతాడు, ఏమని అంటే, అయ్యా ఒక స్త్రీ, వితంతు అయినటువంటి స్త్రీని మీరు చూశారా, అయితే ఆమె బాగా దుఃఖంతో ఉండి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తాడండి. వెంటనే ఆ నిర్గాతుడు, నేనైతే అటువంటి స్త్రీని చూడలేదు, కానీ మాకన్నా కూడా అటువంటి విషయాలు ఈ దగ్గరలో ఉన్నటువంటి బౌద్ధ భిక్షువులకు తెలిసి ఉంటాయి. ఎందుకంటే బౌద్ధ భిక్షువులు అనేటువంటి వారు ఆ ప్రదేశం అంతా కూడా తిరుగుతూ ఉన్నారు, ధర్మాన్ని ప్రచరింపజేయడానికి ఇంకో రకమైన కార్యాలతో తిరుగుతూ ఉన్నారు. కాబట్టి అతని యొక్క గురువు దగ్గరికి వెళ్ళి గురువు ద్వారా శిష్యులను కనుక అడిగిస్తే ఖచ్చితంగా ఈ విషయం తెలుస్తుంది అనేది నిర్గాతుని యొక్క అభిప్రాయం. సరే, ఎవరా బౌద్ధ భిక్షువు అని అడిగితే అప్పుడు చెప్తాడు, ఆయన దివాకర మిత్రుడు, అతని కనుక మనం కలిశాము అంటే ఖచ్చితంగా మీ చెల్లెలు దక్కుతుంది అని చెప్పి చెప్తాడు. అయితే సరే వెంటనే బయలుదేరదామని చెప్పి అక్కడికి బయలుదేరతారు. ఆ వెళ్ళేటువంటి దారిలో ఇతనికి ఒక చిన్న విషయం గుర్తొస్తుందండి. ఏమిటి ఆ విషయము అని అంటే, పూర్వము గ్రహవర్మ ఎప్పుడో ఒక సందర్భంలో తెలియజేసి ఉన్నాడు, ఏమని,
నాకు సౌగత అనేటువంటి ఒక బౌద్ధ భిక్షువు ఉన్నాడు. అతను పెద్ద మహనీయుడు. అతని దగ్గర ఎంతోమంది శిష్యరికాన్ని పొంది ఉన్నారు. బహుశా ఈ దివాకర మిత్రుడు అనేటువంటి కూడా అనేటువంటి బౌద్ధ భిక్షువు కూడా అతని యొక్క మిత్రుడేనేమో అని చెప్పి నిర్ణయించుకుంటాడు. సరే అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి ఆయన దూరంగా అంటే ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు. ఆయన చూసి దూరం నుంచే ఇతను నమస్కరించి, అయా నేను ఈ రాజ్యానికి సంబంధించినటువంటి రాజుని, నేను నా చెల్లిని వెతుక్కుంటూ ఇలా వచ్చాను. మీరు ఎవరైనా సరే ఈ అడవి భాగంలో దుఃఖంతో ఉన్నటువంటి లేదా వితంతు అయినటువంటి స్త్రీ, ఆమెని మీరు ఎవరైనా చూశారా అని చెప్పి ప్రశ్నిస్తాడు. అయితే అతను అక్కడ ఉన్నటువంటి వారందరిని అడిగి ఎవరూ చూడలేదు అని చెప్పి చెప్పడంతో చాలా అంటే బాధను కలిగి ఉంటాడు హర్షవర్ధనుడు. అదే అంతలో ఒక శిష్యుడు పరిగెత్తుకుంటూ వచ్చి తన గురువుతో చెప్తున్నాడు, గురువుగారు మీరు త్వరగా వచ్చి ఒక స్త్రీని రక్షించాలి, ఆమె అగ్నిలోకి దూకి తన దేహాన్ని అగ్నికి ఆహుతి ఇవ్వాలనుకుంటుంది అని చెప్పి చెప్తాడు. వెంటనే అయా ఎవరామ ఎక్కడ ఉంది అని చెప్పి హర్షవర్ధుడు ఆ మాట విన్నాడు కదా వెంటనే అడుగుతున్నాడు, ఎవరామ ఎక్కడ ఉంది, ఆమె ఎంత దూరంలో ఉంది, ఇప్పుడు మనం వెళ్తే తిరిగి రక్షించగలమా అని చెప్పి అడుగుతున్నాడు. అంటే ఎందుకని అంటే తన ఆమె తన సోదరి అనేటువంటి ఇతని యొక్క భావం. వెంటనే ఆ మాట అడిగిన వెంటనే ఈ శిష్యుడు చెప్తాడు, ఏమని అంటే అయా నేను సాయంత్రం నది స్నానానికి వెళ్ళేసరికి అక్కడ ఒక స్త్రీ అందరి చేత గట్టిగా పట్టుకోబడి ఉంది, అందరి మధ్యలో ఆమె కూర్చొని ఏడుస్తూ ఉంది, అమ్మ ఎవరు అని చెప్పి అడిగినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా జరిగిన విషయాన్ని తెలియజేశారు. ఆమె తన భర్తను పోగొట్టుకుంది, కారాగారం నుంచి తప్పించుకుని వచ్చింది, ఇప్పుడు తన సోదరులందరూ దూరం అయిపోయారు కాబట్టి అంటే దూరంగా ఉన్నారు, అటువంటి వారి యొక్క చెంతకు వెళ్ళలేక తన శరీరాన్ని తను అగ్నికి ఆహుతిస్తుంది అని చెప్పి అక్కడున్న వాళ్ళందరూ కూడా తెలియజేశారు. కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి ఆమెని మీరే వచ్చి స్వయంగా రక్షించాలి అని చెప్పి నేను గురువుగారిని కోరుతున్నాను అని చెప్పి చెప్తాడు. వెంటనే తన మనసులో అర్థమైపోయింది, అక్కడ ఉన్నటువంటి స్త్రీ తన సోదరే, సరే తక్షణం అక్కడికి వెళ్దామని చెప్పి అందరూ కూడా అక్కడ వారందరూ కూడా కలిసి బయలుదేరి అక్కడికి వెళ్ళగానే దూరంగా ఎక్కడో ఉండడు అనుకున్నటువంటి తన సోదరుడు ఇప్పుడు స్వయంగా కళ్ళ ముందు కనపడేసరికి ఆ రాజశ్రీకి ఒక్కసారిగా తిరిగి తన జీవితం మొత్తం తిరిగి పొందినట్లుగా తన సోదరుడు రావడం. అంతే కదండి, మనకి ఎవరు లేని సమయంలో మన అనుకునే వాళ్ళు కనపడితే ఆ అమితమైనటువంటి భావాలను మనం ప్రకటించలేం. అటువంటి భావన కలిగింది వెంటనే. అప్పుడు ఈ సోదరుడైనటువంటి హర్షవర్ధనుడు ఆమెను తీసుకుని తిరిగి ఆ పక్కన ఉన్నటువంటి దివాకర మిత్రుడిని పరిచయం చేస్తాడు. సౌగత, నీ భర్త యొక్క మిత్రుడు సౌగతుని యొక్క శిష్యుడు ఇతను దివాకర మిత్రుడు. అంతేకాకుండా ఈరోజు నిన్ను చేరుకోవడంలో నాకు సహాయం చేసినటువంటి వారు అని చెప్పి అందరికీ అక్కడ నమస్కరించి ఈ సోదరుడైనటువంటి హర్షవర్ధనుడు తన సోదరిని రాజ్యానికి తిరిగి తీసుకువెళ్తారు. ఈ విధంగా తనకు తన సోదరి మీద ఉన్నటువంటి ప్రేమని ఈ విధంగా వ్యక్తపరిచాడు. అంటే రాజ్యంలో రక్షకభటులు వెళ్ళి వెతుకుతారు, రక్షకభటులను నమ్ముకొని నేను ఎంతవరకు పనిచేయాలి, నా సోదరిని నేనే వెతుక్కోవాలి అనేటువంటి అభిప్రాయం, అది గొప్ప విషయం. సో ఇది ఇవాటి భాగం యొక్క సారాంశం. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.